దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 నుండి రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718 9030075751 నంబర్లను సంప్రదించగలరు. ఎవరికి చేయని మేలు మనల్ని ప్రేమించి దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుడు తను ప్రేమించిన వారికి దాచి ఉంచి మేలు అనుగ్రహిస్తాడండి, సిద్ధపాటు చేసి మేలు అనుగ్రహిస్తాడండి. అలాగూ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ అనే సంఘాన్ని 1992 స్థాపించడానికి దేవుడు కృపనిచ్చి అనేక రీతుల్లో సంఘాన్ని బలపరచడం మాత్రం కాకుండా, ఇదొక ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువని చాటించడానికి ఏ మత కుల సంఘ భేదము లేకుండా ఈ పరిచర్య నడుస్తుంది. నేను దేని మీద వాక్యము చెప్పాలి అని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కార్యం పరమగీతములు 5:9 శూలమతి తన చెలికత్తలతో చెప్పే మాట, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. పరమగీతములు 5:9 చెలికత్తెలు శూలమతిని అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరివైన దానా, సో బ్యూటిఫుల్ అమంగ్ విమెన్, స్త్రీలలో అధిక సుందరివైన దానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. పరమగీతములు అన్నప్పుడు చాలామంది ఇది చదవక విడిచిపెడతారు. కొన్ని సంఘాల్లో పరమగీతాలు బోధించరు, కానీ పరమగీతం చాలా పవిత్రమైంది, అతి పవిత్రమైందని యూదులు దీన్ని భావించి 30 సంవత్సరాలు దాటితే కానీ యవనస్తులు దీన్ని చదవకూడదని కూడా అంటారు. అంటే వారికి సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకుంటే వారు పెడదారులకు వెళ్ళిపోతారని వారి భయం. మరి చాలా కఠినమైన ఒక గ్రంథం, ఇట్స్ ఎ టఫ్ బుక్ అమంగ్ ద 66 బుక్స్. పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాల్లో ఇది మరి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం లేకుంటే వీలుగా. ఇది చాలా పవిత్రమైన గ్రంథం. ఈ 8 అధ్యాయంలో కూడా మీరు చూస్తారు దేవుడు అనే పదం ఉండదు, కానీ దేవుని ప్రేమ గురించి అని మనం ఒక అర్థమవుతుంది. కృత నిబంధనలో అయితే పరమగీతాల గురించి ఏ ప్రస్తావన కూడా ఉండదు. దేవుని ప్రేమ ప్రత్యక్షత ఈ గ్రంథంలో మన కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ పీపుల్, ఇదొక లవ్ ట్రయాంగిల్ లాగా మీకు అనిపిస్తుంది. ప్రధాన పాత్ర పోషించేవారు సొలొమోను రాజు, శూలమతి గొర్రెల కాపరి, ఇంకా చెలికత్తెలు కూడా ఉన్నారు. వీరి మాటలు మనకు పరమగీతాల్లో కనబడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరమగీతం ఉందంటే తప్పకుండా ఇది ఊహను బట్టి కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే ఇది పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కిందని మనము తెలుసుకోవాలి. పేతురు రాసిన 2:20-21 నేను చదువుతున్నాను. ఒకటి, తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.
దిస్ నథింగ్ బట్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరమగీతము మీరు కూడా చదవాలి, చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులను తెరు. చదువుతున్న కొలది దేవుడు నీకు మర్మములను బయలుపరుస్తాడు. దేవుని వాక్యము చదివే విధానము, అర్థం చేసుకునే విధానము, మరి దేవుని వాక్యాన్ని గైకొని దాని ప్రకారము జీవించడం, ఇవన్నీ కూడా పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి బోధిస్తున్నాడు. 2 తిమోతి 2:15 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. అంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పఠించి ప్రవర్తన యందు కూడా సరిగా ఉండి దేవుని ఎదుట మనుషుని ఎదుట యోగ్యత కలిగి దేని గురించి కూడా సిగ్గుపడక దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపదేశించుటకు, సత్యవాక్యాన్ని సరిగ్గా ప్రకటించుటకు, నిన్ను నీవే కనపరుచుకొనుటకు జాగ్రత్త పడమని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం రచించాడు, పరమగీతాలు రచించాడు, ప్రసంగి గ్రంథం కూడా రచించాడు. సొలొమోను జ్ఞానము అడిగి పొందుకున్నాడు, మనకు తెలుసు. ఆయన యవ్వన ప్రాయంలో రాసిందే పరమగీతాలు. వెన్ హీ వాజ్ యంగ్ హీ రోట్ సాంగ్ ఆఫ్ సొలొమోన్. నడి వయసుకు వచ్చినప్పుడు సామెతల గ్రంథం రాశాడు. అలాగే వృద్ధాప్యంలో రాసింది ప్రసంగి గ్రంథం. బుద్ధిపూర్వకంగా అన్నీ తెలిసి 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 చివరికి దారి తప్పినాడని మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. కానీ ఇది దేవునితో చక్కగా ఉన్న సమయాల్లో రాసిన పవిత్రమైన గ్రంథము పరమగీతాలని మనం అర్థం చేసుకోవాలి. సొలొమోను అంటే సమాధానకర్త అని అర్థం. శూలమతి అంటే కూడా రాజకుమార్తె లేక సమాధానం అనే అర్థం ఇస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు వరుడైన ప్రభువు, వధువు సంఘం మధ్యలో జరిగే ప్రేమాయణం, ద రొమాన్స్ బిట్వీన్ ద లవర్ జీసస్ అండ్ హిస్ బ్రైడ్ చర్చ్, అంటే ఎంత ప్రేమ. నేను పరమగీతాలు ధ్యానించినప్పుడే నాకు ప్రభు మీద మిక్కటమైన ప్రేమ, ప్రభు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడని ఆ సంగతి నేను తెలుసుకొని అసలు ఈ లోక ప్రేమను ఎక్కువగా ఆశించకుండా ప్రభు మీద ఆనుకోవడానికి నాకు ఈ పరమగీతాలు పఠించడం ద్వారా నాకు అలాంటి ఆశీర్వాదం నేను అనుభవించినాను. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వాట్ ఈస్ సో డిఫరెంట్ ఇన్ జీసస్ దట్ మేడ్ మీ డ్రా క్లోజర్ టు జీసస్? యేసు ప్రభు ప్రేమించినట్లు ఎవరు మనల్ని ఇంతగా ప్రేమించినారు? నాకు తెలిసి నా జీవితంలో ప్రభు ప్రేమను అనుభవించినంతగా నేను ఎవరి ప్రేమను అనుభవించలేదు. ఇట్స్ సో ప్యూర్, ఇట్స్ సో ఆనెస్ట్. అంటే ఆ ప్రేమ వివరించడానికి కూడా ఎవరికి తరమవుతుంది? సాధ్యమైనంత వరకు దేవుడిచ్చిన జ్ఞానము అభిషేకంతో మాట్లాడతాం, కానీ దేవుని ప్రేమ లేక యేసు ప్రేమను వివరించడానికి 1000 నోళ్ళు కూడా చాలవు కదా. ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. పరిశుద్ధ గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడవకుండా నీ పట్ల నా కృపను చూపుతున్నాను. శాశ్వతంగా మనల్ని ఎవరు ప్రేమిస్తారు? ఓన్లీ జీసస్ కెన్ లవ్ యూ ఫర్ ఎవర్. షరతు లేని ప్రేమ, అదే మనకి ఇక్కడ కూడా కనబడుతుంది పరమగీతాల్లో. దెర్ ఇస్ నో కండిషన్ ఫర్ హిస్ లవ్. యేసు నిన్ను నన్ను ప్రేమించినాడంటే దేని కొరకు ప్రేమించినాడు, ఎందుకొరకు ప్రేమించినాడు నాకు అర్థం కాదు. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు నేను దేవుడే లేడని ఒక గుంపును తయారు చేసి దానికి నాయకురాలుగా ఉండినాను, తల్లిదండ్రులకు అవిధేయత చూపినాను. నాలో ఏముందని దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు. ఆకర్షించడం మాత్రమే కాదు, తన సొత్తుగా చేసుకున్నాడు కదా. నేను పిలిస్తే పలుకుతాడు, నేను ఏదైనా అడిగితే కాదనడు, నాతో నడుస్తాడు, నాకు తోడుంటాడు, నన్ను పోషిస్తాడు, నన్ను కాపాడుతాడు,
నాకు అభయవాకులు ఇస్తాడు ప్రతిరోజు, భయపడొద్దంటాడు. నాకు తన స్వరక్తమే నా కొరకు ధారపోసినాడు. ఎవరు నా కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నారు? లోకంలో ఎవరు లేరు కదా. నో వన్ ఎవర్ లవ్డ్ మీ మోర్ దెన్ జీసస్. తల్లిదండ్రుల ప్రేమ, వారు బ్రతికున్నంతకాలం వారి ప్రేమ మనం అనుభవిస్తాం. వివాహపరంగా వచ్చిన ప్రేమ, అది కూడా శాశ్వతమైనది కాదు. వారు బ్రతికున్నంతసేపు మనం ప్రేమను అనుభవిస్తామేమో. వివాహపరంగా ఎంతమంది స్త్రీలు ఎంత కన్నీళ్లు గారుస్తారు, ఎంత ప్రేమించి వివాహం చేసుకున్న ప్రేమను అనుభవించలేకపోతారు కదా. ఇప్పటికీ ఎంతోమంది స్త్రీలు పురుషులు కన్నీళ్లు గార్చేవారు ఉన్నారు ఎంతో ఆశలతో. నా జీవితం ఇంకా అంతా బంగారు బాటగా ఉంటుందని ఆశించి కోరి కోరి వలచి ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆశలన్నీ అడి ఆశలు అయిపోతుంది. పైగా వారు ఉన్మాదులుగా మారిపోతున్నారు కదా. ప్రేమ పేరున ఉన్మాదత్వం మనం చూస్తాం. నన్ను ప్రేమించు లేకపోతే నేను చంపేస్తా, ఇవేం మాటలు? ఇదే లోకం ఇచ్చే ప్రేమ. శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైన ప్రేమ. అది కూడా షరతుతో కూడిన ప్రేమ, వంచనతో కూడిన ప్రేమ, మాలిన్యంతో కూడిన ప్రేమ, పాపంతో కూడిన ప్రేమ. కానీ యేసు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. పరమగీతాలు 5:9 యెరూషలేము కుమార్తెలు చెలికత్తెలు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నట్టు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ యువర్ లవర్? ఎందుకు ఇంత నువ్వు ప్రయాసపడుతున్నావు నీ ప్రాణప్రియుని కొరకు? ఇంత వెతుకులాట, ఇంత ఆశ ఎందుకు నీకు అన్నప్పుడు ఆమె జవాబిస్తుంది, నా ప్రియుడు. 10వ వచనం చూడండి, నా ప్రియుడు ఎలాంటి వాడు? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. 1,000 నామములు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రసంగాలు, 1,000 ప్రసంగాలు చేశాను. దాంట్లో ఈ నామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క ప్రసంగంగా చేశాను. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, ఆశాభద్రుడు, 10,000లో అతి కాంక్షణీయుడు నా ప్రియుడని శూలమతి మరి చెలికత్తెలతో జవాబిస్తుంది. నా ప్రియునికి విశేషమైన స్వభావాలు ఉన్నాయి. అవును, జీసస్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్రేట్ పీపుల్ ఆర్ గాడ్స్ ఆర్ వాట్స్ ఎవర్. యేసు ప్రభు యొక్క విశిష్టత చాలా వేరుగా ఉంది. వారందరూ దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి వచ్చారు. కానీ యేసు ప్రభు ఒక్కడే పాపులను ప్రేమించి పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీసస్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ హెస్ కమ్ టు సేవ్ సిన్నర్స్. ప్రభు సువార్తల్లో ఒక మాట అంటాడు, రోగికే వైద్యుడు అవసరం. నేను ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు కదా. అలాగే నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాను. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్! పాపి ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. పాపికి మార్గము యేసు ప్రభువే. అందుకే ఎవరు ఎన్నడూ చెప్పలేని మాట మన ప్రియుడైన యేసు ప్రభు పలికినాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అవును, రక్షణ కల్పించడానికి ఈ ప్రియుడు మనకు చాలినవాడు. Hebrews 7:26 ఉంది, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రియుడు మన జీవితంలోకి సరిపోయినవాడు. ఈ ప్రియుని మీద నువ్వు ఆనుకోవాలి. నువ్వు ఆనుకున్న గోడలు కూలిపోతాయి లోకరీతిగా. నీవు ఒక మనిషిని ఆశ్రయిస్తే, లేక గొప్పవారి మీద నువ్వు ఆనుకుంటే నీ ఆశకు భంగం కలుగుతుందేమో. కానీ పరిశుద్ధ గ్రంథంలో, పరమగీతంలోనూ ఉంది, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె యువతి. Hebrews 8:5 ఉంది, తన ప్రియుని మీద ఆనుకుంటుంది అరణ్య మార్గమున వస్తుంది. ఆమెకు అరణ్యం అంటే భయం లేదు, చీకటంటే భయం లేదు,
దారిలో అంతా ముళ్ళ కంపలంటే భయం లేదు, క్రూర మృగాలంటే భయం లేదు, ఏ భయం లేదు, అది అరణ్యమే. అయినా ఈ ప్రియురాలకి భయమేమీ లేదు. ఎవరి మీద అనుకుంది? తన ప్రియుని మీద అనుకుంది. హల్లెలూయా. ప్రియుని మీద అనుకుంది, ఆమెకి ఏం భయం లేదు, ఎన్ని మైళ్ళన్నా నడవడానికి సిద్ధంగా ఉంది. చూడండి, మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తితో మీరు ఎన్ని మైళ్ళన్నా నడవడానికి సిద్ధంగా ఉంటారు. అదే మీకు ఇష్టం లేని వ్యక్తితో రెండు అడుగులు నడవడానికి ఇష్టపడరు. ప్రేమ ఎంత గొప్ప శక్తి అండి. లవ్ ఇస్ ద గ్రేట్ పవర్ ఇన్ ద యూనివర్స్. ప్రేమకు వీలు కాని కార్యమే లేదు. అందుకే పరిచర్యలు చేసేటప్పుడు మనలో ప్రేమ ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ప్రేమ నీలో మండితే, దేవుని ప్రేమ నీలో ఉంటే నీకు జీవితం చాలా సునాయాసంగా మారిపోతుంది. బికాజ్ యూ లవ్ జీసస్. దేవుని స్తోత్రం. యేసు ప్రభువును ఇక్కడంగా నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రయాణము సునాయాసమైపోయింది. నీకు దేనికి భయపడు. చూడండి, ప్రేమలో భయం ఉండదు. హల్లెలూయా. వెన్ యు లవ్ గాడ్ యు హ్యావ్ నో ఫియర్. చాలామంది అంటారమ్మా మీరు ఇలా చేస్తున్నారు ఈ కార్యాలు, నేను ఒకటే నేర్చుకున్నాను నా ప్రాణప్రియుని ప్రాణప్రదంగా ప్రేమించడానికి. దట్ ఈస్ ద టెక్నిక్, అదే నా సూత్రం. నేను నిండుగా నా నిండు హృదయంతో నా పూర్ణ హృదయంతో లోకాన్ని కాకుండా నా ప్రాణప్రియుని ప్రేమిస్తే ఆ ప్రేమనే నాకు భయములన్నిటి నుండి విడుదల ఇస్తుంది. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. పరమగీతాలు 5:9, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అనే అంశం మీద మేము ధ్యానిస్తూ ఉన్నాము ఈ 40 రోజులు. నువ్వు సుందరుడవు ప్రభువా, నువ్వు అతి సుందరుడు, మనోహరుడవు తను. వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడు? ధవళ వరుణవు, రత్న వరుణవు, 10,000లో గుర్తింపదగిన వాడు, అతి కాంక్షణీయుడవు తండ్రి. నీలో ఏ కపటం లేదు, నీలో పాపమున్నదని ఎవరు నిరూపింపగలరు నాయన? నీలో అపవిత్రత ఉన్నదని ఎవరు చాటించగలరు తండ్రి? నీవు నిర్దోషి, నిష్కల్మషుడవు, నీవు పవిత్రుడవు ప్రభువ. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని ఆ యొక్క వాక్యం మీద మేము కేంద్రీకరిస్తూ ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. కృపగల దేవా, నీవుంటే మాకు చాలని. ప్రభువా, నీవు సమస్తము చేయగలవని, వాడిపోని వీడిపోని నీ ప్రేమను మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయమని, నీ రాకడ కొరకు మేము సిద్ధపాటుతో కనిపెట్టడానికి సహాయం దయచేయండి. నాయన, వందనాలు తెలియజేస్తున్నాం. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మనవలు యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య యెషయా 61:1-3, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన 6:00 నుండి 9:00 వరకు, సాయంకాల ఆరాధన 6:00 నుండి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718 9030755771 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. Oh.